ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే 3 రోజుల పండుగని ఎలా జరుపుకుంటామంటే, భోగి రోజు కలర్స్ వేసేసి గొబ్బెమ్మలు పెడతాము. గొబ్బెమ్మలని పసుపు కుంకుమతో అలంకరించి పైన గర్క పువ్వు, రేగిపండు, శనక్కాయ, చెరుకు ముక్క, నవధాన్యాలు, 9 రకాల నవధాన్యాలు కలిపి గడప మీద అటు ఇటు పెట్టుకుంటాము. వండుకోవడం మటుకు మేము కలగూర వండుకుంటాము. కలగూర అంటే పాలకూర, తోటకూర, మెంతెం కూర, చిక్కుడుగాయ, ఆలుగడ్డ, వంకాయ, పచ్చిమిరపకాయల కారం వేసి మేము ఆ రోజు కలగూర వండుకొని తింటామన్నమాట. అయితే సంక్రాంతి రోజు అయితే మేము పంతులను అడుగుతాము. ఎందుకంటే సంక్రాంతి మొత్తం పుషమాసం కీడు పండగ కాబట్టి మేమైతే ఏం అడుగుతామంటే, సంక్రాంతి పండుగ ఏం తినుకుంటూ వచ్చింది అని అడుగుతాము. అయితే పంతులు ఏం చెప్తాడు, అట్టి పండు తినుకుంటూ వచ్చింది, పరమాన్నం తినుకుంటూ వచ్చింది, పెరుగు తినుకుంటూ వచ్చింది, అట్లా చెప్తాడు పంతులు. ఇక మేము ఆ రోజైతే సంక్రాంతి రోజు దేవుడికి అదే ప్రసాదంగా చేసి నైవేద్యంగా చేసి పెడతామన్నమాట. అంటే ఇంకా సంక్రాంతి అయిపోగానే పెళ్ళిళ్ళు అన్ని శుభకార్యాలు అన్నీ జరుగుతాయి కదా, అలా చేసుకుంటాం. ఒకప్పుడైతే సంక్రాంతి నిలబెట్టిర్రు అనుకో, అంటే డిసెంబర్ 14 నుండి జనవరి 14 వరకు అసలు శుభకార్యాలే చేసేవాళ్ళంట కాదంట. ఎందుకంటే సంక్రాంతి నిలబెట్టిర్రు, నిలబెట్టిర్రు కాబట్టి మనం ఏం పండుగలు చేసుకోవద్దు అని చెప్తురంట. ఇప్పుడు ఎవ్వరూ పాటించట్లేదు అలాంటివి. పెళ్ళిళ్ళు అవుతున్నాయి, దావతులు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఇంకా సంక్రాంతి రోజు చికెన్ మటన్ అలా చేసుకొని దేవుడికి పంతులు ఏది చెప్తే అది నైవేద్యంగా పెడతాము. ఇంకా కనుమ రోజు అయితే మేమైతే ఒకప్పుడైతే మా చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ పాషాకిలు నూకేసి వదిలేస్తుండే అంతే. అంటే ఆ రోజు స్నానం చేసి రెడీ అయ్యి ఉన్నవి ఏమన్నా కూరలు ఉంటాయి కదా అవి వేసుకొని తినడం, ఇంకా ఉండడం అంతే ఉంటుండే. ఇప్పుడైతే పొద్దున్న లేచి సాన్పి జల్లి ఏదో ఊడ్చొత్తి ఊడ్చి ముగ్గు రథం వేస్తున్నారు. రథం వేసి ఆ రోజైతే మేము ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడి నుండి ఎవ్వరు కూడా రారు ఆ రోజు. కనుమ రోజు ఇంట్లోనే ఉంటామన్నమాట. మేమైతే ఈ 3 రోజుల పండుగను ఇలా జరుపుకుంటాము. మీరు ఎలా జరుపుకుంటారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మాకైతే పండగ లేదు కాబట్టి మేమైతే ఇక ముందే, అంటే నేను జనవరి 1 తర్వాత అనుకుంటా, ముందే ఇక దసరాకు కూడా ఏం చేయలేదు కదా నేను, పిల్లలు ఒకరు ముఖం చూస్తారని చెప్పి నేను ముందే పిండి పట్టించి పెట్టిన కదా. ఇక ఆ పిండి తడిపేసేసి మురుకులు, అప్పలు, బేసన్ పూరీలు చేసిన అనమాట. మేమైతే ఇవి కారమప్పలు అంటాము, వాటిని అయితే బేసన్ పూరీలు అంటాము. మేమైతే బేసన్ పూరీలైనా ఏవైనా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అయ్యో చేశామా తిన్నామా అని కాకుండా చిన్న చిన్న టిప్స్ పాటించాలి, పాటిస్తే చాలా టేస్ట్ ఉంటాయి. బేసన్ పూరీలలో అయితే నిమ్మకాయ పిండండి, అన్నీ వేసి కొత్తిమీర, కల్యమాకు, పుదీనా, కారం, ఉప్పు, నువ్వులు అన్నీ వేసి నిమ్మకాయ పిండిరనుకో, మనం అది తింటూ ఉంటే తీయ తీ అది పులు ఏమంటారు కారం కారము, ఉప్పు ఉప్పు, పులుపు పులుపుగా తగులుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి నేను చెప్పిన టిప్స్ పాటించి చేసైతే చూడండి, చాలా సూపర్ టేస్టీ వస్తాయి. అవును, ఇంతకీ మీరేం చేసుకున్నారు సంక్రాంతికి? ఏమేం పిండి వంటలు చేసుకున్నారు? టేస్టీగా చేసుకున్నారా? టేస్ట్కి వచ్చాయా బాగా? అంటే కొందరికి మధ్యన శనగపిండి పడట్లేదు కదా, అందుకని చెప్పి మినపప్పుతో అలా చేసుకుంటున్నారు. మేమైతే శనగపప్పు వేసి మురుకులలో అయితే నేను సాబుద్దానా వేస్తాను. సాబుద్దానా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఇంకా పిండి వంటలు అయితే నేను, అంటే మా పెద్ద పాప నేను హెల్ప్ చేస్తానులే మమ్మీ అని చెప్పి, అంటే తనకి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా అందుకని చెప్పి నేను హెల్ప్ చేస్తానులే అని చెప్తే సరిగా కొంచెం సేపు ఆమె నొక్కిచ్చింది అనమాట. అలాగే బేసన్ పూరీలు తాల్ చేసి ఇచ్చింది. ఇస్తే నేను కాల్ చేసిన ఆ స్టవ్ నేనైతే చెప్పాను కదా బేగం బజార్లో కొన్నానని, నాకైతే మంచిగా యూజ్ వస్తుంది. ఈ వీడియో నచ్చిందా?